ఇక కేరళలో సంచలనం సృష్టించిన బంగారం కుంభకోణం కేసు పెను దుమారం రేపుతోంది। ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం పినరాయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు। తిరునంతపురంలోని సెక్రటేరియట్ ముందు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకొని నిరసన తెలిపారు। వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యాన్లను వాడారు। బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేష్ సీఎం పినరాయి విజయన్ అతని బంధువులు అధికారుల ప్రమేయాన్ని వెల్లడించారు। దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ తిరువనంతపురంలో ధర్నా నిర్వహించింది। కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై ఆరోపణలు చేసిన నిందితురాలు స్వప్న సురేష్ పై కేరళ మాజీ మంత్రి సిపిఐ నేత కేటి జలీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు। స్వప్న సురేష్ మాజీ ఎమ్మెల్యే పిసి జార్జ్ బీజేపీ కలిసి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు।